వెట్రివేల మురుగ నక్కు అరవహర ఇవాళ అన్నంలోకి ఎంతో రుచికరమైనటువంటిది లొట్టలు వేసుకుని తినగలిగేటటువంటి ఒక చక్కని అన్నాదులో తయారు చేసి చూపిస్తానండి. ఏమిటంటే నిమ్మకాయ కారం, ఇది అన్నంలోకి బాగుంటుంది. అలాగే ఇడ్లీలు, దోశలు, గిన్నెరొట్లు, ఊతప్పాలు, మినపరొట్లు, ఏమిటి ఉప్పుడు పిండి, అనేక రకాల అల్పాహారాల్లోకి నిజంగా ఈ నిమ్మకాయ కారం ఉంటుందండి. లొట్టలు వేసుకుని తినేస్తాం అంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకో ఈ పచ్చడి ఇంత వేసుకుని ఇంత అన్నం కలుపుకున్నామంటే శుభ్రంగా కడుపు నిండా ఈ ఒక్క ఆదలతో అన్నం తినేచ్చు అనమాట. సరుకు వృధా చేసుకోకలా. ఇది మనం 4 నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు, 3 నిమ్మకాయలు, మనకి ఎన్ని నిమ్మకాయలు ఉంటాయి అన్ని నిమ్మకాయలతో ఈ విధంగా కారం చేసుకోవచ్చు. ఏమిటి, నేను చిన్న చిన్నవి 2 డజన్లు అనమాట, 24 నిమ్మకాయలు ఉన్నాయి. దీంతో నేను నిమ్మకాయ కారం తయారు చేసి చూపిస్తాను. అన్ని ఇంట్లో ఉండే ద్రవ్యాలే, ఏమి హైరాణ పడక్కర్లేదు. ఇక్కడ అర్థమవుతుంది విషయం అదనమాట. అయితే ఇప్పుడు నేను ఈ నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసుకుని బట్టతో తుడిచేసుకుని సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలు కోసేసి లోపల గింజ తీసేసి రసం సిద్ధపరచుకుందాం రండి. సాధ్యమైనంత వరకు కూడాను ఈ నిమ్మకాయలు చూడండి ఈ విధంగా చేతితో పిండేసుకోండి, ఏమీ చేదురారు. ఎందుకు ఇలా పిండమంటున్నానో తెలిసినా మీకు నేను. ఇంకో ఇలా చూడండి ఈ తొనలు, ఈ తొనలు మరి అసలైన రుచి అంతా ఇందులోనే ఉంటుంది. ఏమిటి అదనమాట విషయం, ఈ తొనలు పోకూడదు. తింటున్నప్పుడు ఈ తొనలు పంటికిని తగులుతుంటే మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఒకవేళ చేదు వచ్చినట్టుగా ఉందో అని అనిపించింది అనుకోండి, 1 గంట సేపు ఈ నిమ్మకాయ కారం ఊడేటప్పటికి ఆ చేదు కూడా ఉండదన్నమాట. సాధ్యం వరకు చేదే ఉండదు, భ్రమ అంతే, ఏమీ చేదు ఉండదు. చూడండి మదిగో ఈ నిమ్మతనలన్నీ మనం ఏం చేసుకుంటాం, పడేసుకుంటాం. ఏమిటి ఇలాగ మనం ఇలా చేతితో పిండేసి వలలో మనం వడగొట్టేసామనుకోండి, ఈ తొనలన్నీ పోతాయి. ఆ తర్వాత చెయ్యి కడేసుకున్న తర్వాత అప్పుడు గింజలు తీసుకుందాం. చెయ్యి కడుక్కున్నాక గింజలు తీసుకోవాలి. ఏమిటి అదిగో చూడండి, ఇదిగో ఈ తొనలు చూడండి. మరి ఇలాగ మనం ఇలా పిండేసామనుకోండి, ఈ తొనలన్నీ పోతాయి అన్నమాట. ఈ తొనలు పోతే ఇంక రుచి ఏముంది, అసలైన రుచి అంతా ఈ తొనల్లోనే ఉంది. ఇగో ఇప్పుడు ఇవన్నీ పిండేశాక మీకు నేను చూపిస్తాను, చూడండి. చూసా అదనమాట విషయం. ఇదిగోండి ఈ విధంగా నిమ్మకాయ రసం అంతా తీసేసుకున్నాను అనమాట. అయితే ఈ డప్పలు ఏమీ పడేయక్కర్లేదు. ఈ డప్పల్లో మనం దేవుడికి దీపాలు పెట్టుకోవచ్చు, నిమ్మకాయ దీపాలు ఒకటి. ఇకపోతే రెండోది ఏమిటంటేను, మనం స్నానం చేసేప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ వేడి నీళ్ళల్లో కొన్ని డప్పలు పడేసేసామంటే ఈ వేడి నీళ్ళల్లో ఈ డప్పలు మరిగిపోయి చక్కగా మనం స్నానం చేసేప్పుడు ఒంటికి కానీ తలకు కానీ ఎటువంటి దురదలు ఉండవు అనమాట, తలలో చుండ్రు కూడా పోతుంది. అది కాక ఇంకోటి కూడా చేయొచ్చు, గట్టిగా ఎండలో ఉన్నప్పుడు ఈ డప్పలు ఎండ పెట్టేసుకుని పొడుం కొట్టేసుకున్న తర్వాత కుంకుడుకాయలో కాస్త ఆ మాత్రం ఈ నిమ్మకాయల తొక్కల పొడి వేసామంటే ఒంటికి ఎంతో మంచిది, తలకు చుండ్రు దురద ఎటువంటివి ఉండవన్నమాట. మనం ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చేయి శుభ్రంగా కడిగేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి కడిగేసుకున్న తర్వాత చేతికి ఎక్కడ తడి లేకుండా చూసుకుని ఇందులోంచి గింజలన్నీ సేకరించి బయట పెట్టేస్తాను. ఈ గింజలు తీసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ తొనలు పోకుండా మాత్రం తీసుకోండి, ఎందుకంటే తొనల్లోనే ఉంది అసలైన జీవం అంతాను. తొనలు పోతే ఏముంది, ఇంకా పచ్చడి రుచి ఏముంటుంది, నమహం. అదే అనమాట చూసారు, ఇదిగో ఈ విధంగా ఈ గింజలన్నీ ఓపిగ్గా సేకరించేసుకోండి. తొనలు మాత్రం పడేయకండి, మీకు పుణ్యం ఉంటుంది, తొనల్లోనే అసలైన రుచి అంతాను. ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా జాగ్రత్తగా ఓపిగ్గా సేకరించుకుని పక్కన పెట్టుకోవాలి. ఏమిటి ఈ నిమ్మకాయ రసాన్ని వడగొట్టుకున్నాం అనుకోండి, ఈ తొనలన్నీ పోతాయి. తొనలు కావాలనుకుంటే ఈ విధంగా తీసుకోవాలి, తొనలు అక్కర్లేదనుకుంటే వడగొట్టేసుకోవాలి. నాకు తొనలు కావాలనుకుంటున్నాను కనుక ఈ విధంగా మరి తీసుకుంటున్నాను. ఏదైనా కష్టపడితేనే రుచులు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తారు అయితే. ఇదిగోండి ఈ విధంగా ఈ రసల నుంచి గింజలన్నీ పక్కన సేకరించి పెట్టేసుకున్నాను. ఒకవేళ 1-2 గింజలు ఉన్నాయి ఏం పర్వాలేదు రండి, నష్టమేం లేదు. ఇక్కడ నిమ్మరసం సిద్ధపడిపోయింది కదా. ఇప్పుడు నిమ్మకాయ కారానికి కావాల్సిన వస్తు సామాగ్రిని చెబుతున్నాను చూడండి. మనం తీసుకున్న నిమ్మరసం, దాంతోపాటు 1 25 గ్రాములు ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం ఉప్పు, అలాగే ఈ మాత్రం ఇంగువ. ఈ మాత్రం ముద్ద ఇంగువ పడుతుంది. మీరు పొడింగు వేసుకుంటానంటే కనుక 1 చెంచా నిండా పొడింగు వేసేసుకోండి. అలాగే కాస్త వేరుశనగ నూనె, ఈ నిమ్మకాయ కారానికి వేరుశనగ నూనె పెట్టిన పేరన్నమాట. మొత్తం ద్రవ్యాలు ఇవేనండి, ఇంకెంతకుమించి ఏమక్కర్లేదు. ఇప్పుడు ఈ నిమ్మకాయ కారానికి కావాల్సింది ప్రధానంగా ఆవగుండ, మెంతుగుండ. చాలా రుచికరంగా ఉంటుంది, ఇది వేస్తేనే అసలు రుచి. ఏమిటి అర్థమవుతుందా అదనమాట. అయితే ఇప్పుడు మీకు కొలత చెప్పాలి కదా. మరి ఇది చూడండి, ఇగో చిన్న చెప్పగరిటి ఉంది చూశారు, ఇది 2 చెంచాలు పెట్టనమాట. ఈ 2 చెంచాలు పెట్టగలిగినటువంటి ఈ యొక్క ఆవాల్ని తీసుకుని కుంపట మీద మూకుడు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మూకుట్లో నూనె వేయకుండా ఈ 2 చెంచాల ఆవాలు ఇందులో వేసేసుకోవాలి.
దానితో పాటు ఈ గరిటెతో ముప్పావు గరిటె అంటే చెంచాన్నర ఈ మెంతులు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ద్వారగా వేయించుకోవాలి యావాల మెంతులు వేయించేటప్పుడు చాలా జాగృతగా ఉండాలండి ఎందుకంటే నిమ్మకాయ కారానికి యావగుండ మెంతుగుండ పొదను బాగా కుదరాలన్నమాట ఎందుకంటే నిమ్మకాయ కారానికి యావగుండ మెంతుగుండ అసలైన ప్రధానమైన రుచి అన్నమాట ఇది మాత్రం ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి ఒకవేళ ఏ మాత్రమే ఆవాలు మెంతులు మాడిపోయిన తర్వాత దాన్ని గుండగొట్టి నిమ్మకాయ కారంలో కలిపామంటే నిమ్మకాయ కారం అస్సలు రుచిగా ఉండదు రుచి మారిపోతుంది రంగు మారిపోతుంది రంగు కూడా నల్లగ వచ్చేస్తుందన్నమాట తినడానికి బాగోదు చూడడానికి బాగోదు రుచి బాగోదు కాబట్టి ఏంటంటే ఆవాలు మెంతులు మాడిపోకుండా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పొయ్యి కూడా నిదానంగా ఉండాలండి పెద్ద మంట మీద మాత్రం అస్సలు ఉండకూడదు కాస్త ఈ విషయాన్ని మీరు గమనించుకోవర్తునానండి ఇప్పుడు మళ్ళీ ఇదే మూకుట్లో ఎండు మిరపకాయలు వేయించుకోవడం కోసం కొంచెమే నూనె వేస్తున్నానండి చాలు ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ 1/4 గ్రాముల ఎండు మిరపకాయలు ఇందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఇది కూడాను ఈ నిమ్మకాయ కారానికి ఈ మాత్రం ఎండు మిరపకాయలు ఇంత కారం అవసరమా అనుకుంటారమో అవసరమేనండి ఎందుకంటే నిమ్మకాయలు పులుపు కదండి మరి అందుకని ఆ పులుపుకి కారం అంతా లాగేస్తుంది అన్నమాట అది ఎందుకంటే ఒక దశలో కారం తగ్గినా తగ్గదు చూసుకుంటో మనం చెప్పలేం ఎందుకంటే నిమ్మకాయ యొక్క పులుపును బట్టి కాయ యొక్క ప్రమాణాన్ని బట్టి కారం ఉప్పు పడతాయి అన్నమాట అది కాబట్టి ఈ మాత్రం ఎండు మిరపకాయలు పట్టేస్తాయి కారం లాగేస్తుందండి ఇది కూడా దోరగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవడమే అలాగే పొయ్యి నిదానంగా పెట్టుకుని చెయ్యి ఎక్కడ వదలకుండా ఇలా గరిటెతో కలుపుతూనే ఉంటూ ఎండుమిరపకాయలు కూడా ఎక్కడ మాడిపోకుండా దోరగా వేయించుకుని ఎండుమిరపకాయలు కూడా తీసుకుని పళ్ళెల్లో పక్కన పెట్టుకోవాలండి ఈ నిమ్మకాయ కారాన్ని నేను వీడియోలు చేస్తున్న కొత్తలో ఇది తయారు చేసి చూపించానండి అప్పుడు నాకు ఎడిటింగ్ చేత కాదు నోటితో చెప్పేసి పైపైన తయారు చేసి చూపించేసేసాను అన్నమాట ఇంత విపులంగా నేను తయారు చేయలే అయితే ఇప్పుడు నాకు ఎడిటింగ్ అనేటటువంటి విధానం చేతనైంది కనుక ఇంత విపులంగా మీకు తయారు చేసి నేను చూపిస్తున్నానండి మరొక్కసారి అన్యదా భావించకండి చూపించిందే చూపించానని ఎండుమిరపకాయలు కూడా చక్కగా గలగల వేగిపోయింది ఇంక తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇదే మూకుట్లో ఇలా చూడండి ఇదిగో ఈ 2 చెంచాల నూనె వేస్తున్నాను ఇంగు నూనె కాచిపోసుకోవాలి కదండి మరి అందుకోసం అన్నమాట ఇప్పుడు ఇందులో ఈ మాత్రం ఇంగువ వేస్తున్నానండి ముద్దింగువ మీరు పొడింగు వేసుకుంటానంటే నిస్సంకోచంగా ఒక చెంచాడు ఇంగు వేసేసుకోండి ఇంగు వేస్తేనే అసలు రుచి ఈ నిమ్మకాయ కారంలో ఇంగు నూనె పొంగించుకుని వేసుకున్నాం అంటే ఉంటుందండి ఈ నిమ్మకాయ కారం భలే ఉంటుందిలేండి ఇంగు ఘుమాయిస్తూ మంచి సువాసన భరితంగా ఉంటుంది అనమాట నిమ్మకాయ కారం ఇంగు కూడా పొంగిందండి ఇంక తీసేస్తున్నాను ఇదిగో చూడండి ఇలా పొంగాలన్నమాట ఇది కూడా మాడిపోకూడదు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని గుండ కొట్టుకుని సిద్ధంగా అట్టే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయండి చల్లారిపోయిన తర్వాత ఈ ఆవాలు మెంతులు ఒక పొడి మిక్సీ తీసుకుని అందులో వేసేసుకోవాలి దాంతోపాటు ఇంగువ ముద్ద ఇది అలాగే ఈ ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా గుండ అడుగు తెచ్చుకుందామండి ఇప్పుడు ఈ ఇంగు నూనె కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఏమాత్రం గోరువెచ్చగా కూడా ఉండకూడదు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం తీసుకుని ఈ నిమ్మరసాన్ని ఇందులో వేసేసుకుందాం ఏ లేదు పాత్ర బెంబగా ఉందని చూసారు ఈ గింజలు తీసేస్తున్నాను అలాగే ఈ కారం కూడా సిద్ధపడిపోయిందండి ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు కలిపి ఈ విధంగా మెత్తగా గుండె అడేసుకు తెచ్చుకున్నానండి ఇది కూడా సిద్ధపడిపోయింది అలాగే ఇక్కడ నిమ్మరసం కూడా సిద్ధపడిపోయింది కనుక ఇప్పుడు ఈ గుండెను మనం ఇందులో వేసేసుకోవాలి ఈ గుండంతా పట్టేస్తుందని చెప్పాను కదా పులుపు ఈ కారం పట్టేస్తుంది ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి కారానికి తగ్గ పులుపుకు తగ్గ ఉప్పు వేసేసుకోవాలి ఇదిగో ఈ మాత్రం ఉప్పు కూడా ఇందులో పట్టేస్తుందండి ఉప్పు వేసాం కదండి అందుకని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలిపేసినట్టయితే ఉప్పు అంతా ఇందులో కరిగిపోతుందండి
ఇంగు నూనె కూడా ఇందులోనే ఉంది. ఇంగు నూనె మంచి రుచిగా ఉంటుందని చెప్పాను కదా, ఇంగు నూనె కూడా ఇందులో కలిసిపోయింది. ఇలా కలిపేసుకుందాం. అలాగే ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు తగ్గింది అనిపిస్తే ఉప్పు వేసుకోండి. కారం తగ్గింది అనిపించింది అనుకోండి, ఎండమిరపకాయలు వేయించుకుని కొట్టుకున్న కారం ఇందులో కలిపేసుకోండి. నేను వేసినవన్నీ సరిపోయాయి. ఇదిగోండి చూసారా, తొనలు కనిపిస్తున్నాయా, నిమ్మ తొనలు. ఈ తొనలే అసలైన రుచి అన్నమాట. అన్నంలో కలుపుకు తినేటప్పుడు పంటి కింద ఈ తొనలు పడుతూ ఉంటే మంచి రుచిగా ఉంటాయండి, పుల్ల పుల్లగా భలే బాగుంటాయి. అందుకే ఈ తొనలు అట్టే పెట్టుకుని ఈ విధంగా చేసుకోమని చెప్పాను. ఈ నిమ్మకాయ కారం అండి వేడివేడి అన్నంలోకి, చెద్దనల్లోకి, ఇడ్లీలు, గారులు, దోశలు, ఊతపాలు, మినపరొట్లు, గిన్నెరొట్లు, ఉప్పుడు పిండిల్లో కూడా భలే బ్రహ్మాండంగా ఉంటుందండి. నిజంగా ఇది నంచుకు తిన్నామంటే లెక్క పక్క లేకుండా తినేస్తామన్నమాట, అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. ఈ విధంగా నిమ్మకాయ కారం తయారు చేసుకుంటానండి. తడి చెంచాలు, తడి గరిట్లు, తడి చేతులు పెట్టకుండా ఉన్నట్టయితే 15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరో 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇదిగోండి అన్నీ మనం దోరగా వేయించుకున్నాం కనుక రంగు చూసారు ఎంత చక్కగా ఉందో, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇదండి ఇవాళ మనం తయారు చేసుకునే నిమ్మకాయ కారం అన్నమాట. మీకు చూపించడం కోసం అని చెప్పి ఈ స్టీల్ పాత్రలో పెట్టి చూపిస్తున్నాను. దీన్ని వెంటనే నేను వేరే ఒక గాజు పాత్రలోకి తర్జుమా చేసేసుకుంటానండి. ఇక ఈ నిమ్మకాయ కారంలో ఎటువంటి పోపు కూడా వేయవలసినటువంటి అవసరం లేదండి. ఈ నిమ్మకాయ కారం తయారు చేసుకున్న తర్వాత బిస్తర్లా మాత్రం అన్నం పెట్టుకుని నిమ్మకాయ కారం అన్నం మీద వేసుకుని చేతిలో నూనె వేసుకుని ఇది కలుపుకు తిన్నామంటే లొట్టలేసుకు తినేస్తాం. ఎంత తింటున్నామో లెక్క పక్క లేకుండా తినేస్తాం, అంత బ్రహ్మాండంగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగాను. అది కాక ఇది ఎప్పుడైనా తయారు చేసుకునేటప్పుడు పక్కన ముద్ద కందిపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ ముద్దపప్పు తయారు చేసుకుని ఆ ముద్దలోని ఈ నిమ్మకాయ కారాన్ని నంజుకు తిన్నారంటే నిజంగా ఉంటుందండి. అయ్యో బాబు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేమండి. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ నిమ్మకాయ కారం తయారు చేసుకుని ఇంకా పక్కన కూరనారా కూడా ఏమక్కర్లేదు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. ఈ నిమ్మకాయ కారం ప్రధానంగా ఉపవాస భోజనాల్లో భలే రుచికరంగా ఉంటుందండి. అది కాక చూడండి, జ్వరాలు జలుబులు వచ్చే అవి పూర్తిగా తగ్గినటువంటి వాళ్ళ నోటికి, గర్భిణీ స్త్రీల నోటికి, కొంతమందికి చూడండి కడుపులో వికారంగా ఉండి వాంతులు ఏడేట్టుగా ఉండి ఏం తిన్నా అనహితం లేదు, నోటికి వికారంగా ఉంది, ఏం తింటున్నా రుచి తెలియదు అనుకునేటటువంటి వాళ్ళకి ఇలాంటి నిమ్మకాయ కారం తయారు చేసి మీరు అన్నం పెట్టారంటే నిజంగా వాళ్ళ కడుపు నిండా అన్నం తింటారంటే వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట. అంతేకాదండి, మనం ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు ఒక సీసాలో ఈ నిమ్మకాయ కారాన్ని పట్టుకుపోయి దాంతోపాటు కరెంటు కుక్కర్ పట్టుకుపోయి మనం గుప్పుడు అన్నం వండుకుని ఈ నిమ్మకాయ కారం వేసుకు తినేసామంటే ఈ యొక్క ఆదరవతో ఆ యాత్రలో మనం కడుపు నిండా భోజనం చేసేయచ్చండి. ఎక్కడా మనకి అన్నాలకు లోటు ఉండదు అన్నమాట. అది ఆదరవలు పెట్టు ఈ ఒక్క నిమ్మకాయ కారం అండి. ఇదండి చూశారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న ఒక చక్కని అన్న ఆదరవు. ఖర్చు తక్కువ, రుచి ఎక్కువ, నిమ్మకాయలు ఏమంత ఖరీదు ఉంటాయి. అదేగాక ఇందులో మనం ఏమంత ద్రవ్యాలు వేసాం, అన్ని ఇంట్లో ఉండే ద్రవ్యాలే కదా. ఎప్పుడైనా మీ దగ్గర నిమ్మకాయలు ఉన్నప్పుడు ఆ అస్తమాన నిమ్మకాయలతో ఏం చేసుకుంటామని మాత్రం అనుకోకండి. ఇలా తయారు చేసుకుని ఓ పక్కన పడేసుకున్నారంటే సమయస్ఫూర్తిగా చక్కగా ఎవరైనా వచ్చినా లేదు మనకి ఏదైనా గబుక్కన అవసరం అయితే కనుక ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే బ్రహ్మాండంగా పూట మనకు గడిచిపోతుంది అన్నమాట. ఈ నిమ్మకాయ కారం కలుపుకున్న తర్వాత 1 గంట సేపు వదిలేసిన తర్వాత మీరు విస్తరలో వేసుకోండి. ఎందుకంటారమ్మో, ఇప్పుడే మనం కలిపాం కదండి ఈ ఆవగుండ, మెంతుగుండ, ఇంగు కారం ఇవన్నీ కూడా ఈ నిమ్మరసంలో ఇమ్మడానికి కనీస పక్షం 1 గంట సేపు పడుతుంది అన్నమాట. ఇది ఎంత ఉరితే అంత రుచికరంగా ఉంటుంది. అదిగాక ఇవాళ కంటే రేపు, రేపు కంటే ఎల్లుండ ఇది ఊరిన కొద్దీ మరింత రుచిగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఊరాక ఏదైనా కాస్త ఉప్పు ఏమైనా తగ్గితే కనుక ఉప్పు కలుపుకోండి, సరిపోతుంది. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ నిమ్మకాయ కారాన్ని తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి నిమ్మకాయ కారం అనేటటువంటి ఒక చక్కని అన్న ఆదరవ యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు, మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి.